సంఘ శాఖలో ఏమంటారంటే ఈ బ్రహ్మం బ్యాచ్ వాళ్ళు సర్ప సంతానం ఉందని చెప్తున్నారు, ఈ బ్రహ్మము అవ్వమ్మ పాపం చేసిందని చెప్తున్నాడు. అయ్యో, ఆది తల్లి అయిన అవ్వమ్మ మీద ఎంత గొప్ప నేరం వేస్తున్నాడు ఈ బ్రహ్మము అని కొంతమంది బైబిల్ జ్ఞానం లేని బడుద్దాయిలు ఏదో ఒకటి యూట్యూబ్లో పెట్టి ప్రవక్తను ఏదో అన్పాపులర్ చేయాలని చూస్తూ ఉన్నారు. అయితే చూడండి, విశ్వాసులకు మాత్రమే ఆ రోజున ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు దొరికాడో అలాగే ఈరోజు కూడా విశ్వాసులకు మాత్రమే ఈ వాక్య భాగం దొరుకుతుంది. ప్రియారా, ఇప్పుడు ఆయన సర్పముతో అవ్వమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఎదురు బదురుగా కూర్చోబెట్టి చెప్తా ఉన్నాడు, ఇదిగో నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగును. ఆమేన్. కాబట్టి ఆమె నిన్ను తల మీద కొడుతుంది, నీవు ఆమెను మడి మీద కొడతావు, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలుగును అన్నాడు ఆయన. ఈ పిడి సుందరరావు వర్గం వాళ్ళంతా, ఈ బైబిల్ జ్ఞానం లేని బడుద్దాయిలందరూ, పరిశుద్ధాత్మ అనుభవం లేని బడుద్దాయిలందరూ, చర్చావేదికలు కావాలి ఈ యొక్క బడుద్దాయిలకి. వాళ్ళు గట్టిగా మోకాళ్ళేసి అరగంట ప్రార్థన చేసిన బడుద్దాయిలు కాదు వాళ్ళు. ప్రార్థన చేసేవాడికి ఖచ్చితంగా వాక్యం యొక్క బయలుపాటు వస్తుంది. ప్రియారా, ప్రార్థన చేసేవాడు ఖచ్చితంగా వాక్యములో నుంచి పరిశుద్ధాత్మగా ఉన్న ఆ క్రీస్తుని వాళ్ళు సంధించగలుగుతారు. అయితే చూడండి, ఇప్పుడు ఈ సంఘశాఖలన్నీ చెప్పేది ఏంటంటే సర్పసంతానం లేదు, సర్పసంతానం లేదు, సర్పసంతానం లేదు, సర్పసంతానం లేదంటూ ఉన్నారు. చూడండి, డార్విన్ అనే ఒక వ్యక్తి మనిషి కోతిలో నుండి వచ్చాడని ఆయన 8 బొమ్మలేసి ఎన్నో రకాలుగా వాదించాడు. ఆయన అనేక మంది ప్రజల రక్త పరీక్షను ఆయన చేసి రక్తములో సర్పము యొక్క రక్తం ఉంది, మనిషి రక్తములో కోతి రక్తం ఉన్నది, మనిషి రక్తములో కోతి రక్తానికి సంబంధించిన ఆ యొక్క ఎక్స్వై జడ్లన్నీ కూడా ఉన్నాయి అని ఆయన ప్రూవ్ చేశాడనమాట. అందుకనే మనిషి కోతి నుండి వచ్చాడని ఆయన ఎంతో వాదించాడు. అలాంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక సమయం వచ్చేటప్పటికి ఆయన తప్ప ఆయన తెలుసుకున్నాడు. మనిషి కోతి నుండి రాలేదు కానీ మనిషిలో కోతి రక్తం ఉంది, ఏదో ఒక లింక్ కట్ అయిందని నాకు అనిపిస్తూ ఉన్నది అన్నాడు ఆయన. కాబట్టి సృష్టికర్త నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనను నా స్వరక్తకుడిగా నేను అంగీకరిస్తున్నానని ఆయన మంచం మీద ఉన్న సమయంలో ఆయన ఒప్పుకొని ప్రభునందు విశ్వాసం ఉంచి ఎంతో కాలం హేతువాదిగా పోరాడిన ఆ వ్యక్తి చివరి క్షణాల్లో ప్రభువులో అతను చనిపోయాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సంఘశాఖల యొక్క ముసుకంట. ఎవరు ముసుకండి? వాళ్ళందరి మీద ఇదే ముసుకుంది. వాళ్ళందరికీ ఇప్పుడు ఇది ఏమీ అర్థం కావట్లేదు. వాళ్ళెవరు కూడా ఇదేంటో వాళ్ళు తెలుసుకోవట్లేదు. అయితే దేవుడు ఒక చిన్న వధువును ప్రేమించి ఆ వధువుకు ఆయన బయలుపరిచాడు. ప్రియులారా,